వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 4వ తేదీ మంగళవారం మాజీ మంత్రి వర్యలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు తెనాలి నియోజకవర్గ ఐటీడీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి వర్యలు పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు బర్త్డే సిడిపి డిపి లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మా అందరికీ ఆదర్శప్రాయుడని, ఎంతో మంది ఎదుగుదలకు మూల కారకుడని, అటువంటి వ్యక్తి జన్మదినం సందర్భంగా ఐటీడీపీ వారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటానికి ఈ పోస్టర్లు విడుదల చేయడం సంతోషమని అన్నారు. రేపు తెనాలి నియోజకవర్గానికి, తెనాలి డివిజన్ మొత్తానికి పండుగ రోజు. ఎందుకంటే మన నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకలు రేపు ఘనంగా తెనాలి డివిజన్ మొత్తం, గుంటూరు పట్టణం, పెదకూరపాడు, అన్ని చోట్ల కూడా, తెనాలి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకలు రేపు జరగనున్నాయి. ఈ తెనాలి పట్టణాన్ని నిండు నూరేళ్ళు ఆయన ఇక్కడే ఉంటూ, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగానే ఉంటూ తెనాలి పట్టణ ప్రజల బాగోగులు చూడాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు మాజీ మంత్రివర్యులు డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా చేస్తున్న సన్నాహాలలో భాగంగా ఈరోజు పార్టీ ఆఫీసులో పోస్టర్ రిలీజ్ చేయటం జరుగుతుంది. కార్యకర్తల పక్షపాతి మా అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, కార్యకర్తలకి ఎవరికి ఏ బాధ వచ్చినా నేనున్నాను అంటూ ముందుకొచ్చే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిన్ను నూరేళ్లు జీవించాలని, అట్లానే కార్యకర్తలకి అండగా ఉండాలని, ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అట్లాగే మంత్రివర్గంలో స్థానం కూడా ఆయనకి కల్పించి మాకు ఆయన అండ చూపించాలని చెప్పేసి మా అధిష్టాన అన్ని కోరుకుంటూ. కౌన్సిల్ హాల్లో జరిగిన దాడిలో గాయపడిన టీడీపీ కౌన్సిలర్ దేశియుగంధర్ ను బీజేపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు తమ సంఘీభావం తెలిపారు. ఇటువంటి దాడులు జరగడం దురదృష్టకరమని, మరలా పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మైలా హరికృష్ణ, వామ నరేంద్ర, ఉమామహేశ్వరరావు, పద్మనాభం, రమేష్, ప్రభుదాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం తెనాలి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన చర్య ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. గత ఎన్నడూ చరిత్రలో లేని విధంగా మొన్న జరిగిన చర్య మున్సిపల్ కౌన్సిల్ హాల్లో టీడీపీ కౌన్సిలర్ల మీద వైసీపీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఎలా వ్యవహరించాలో కూడా తెలియని రీతిలో వ్యవహరించడం జరిగింది. ఇక్కడైనా ప్రజలు ఆలోచించి ఈ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఇలాంటి వాళ్ళక మనం అవకాశం ఇచ్చింది, చదువుకున్న విద్యావంతులు ఎంతోమందిని మనం పక్కకు పెట్టి ఇలాంటి రౌడీ మూకలకి మనం అవకాశం కల్పించినందుకు తెనాలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఒకసారి సిగ్గుపడాలి. తెనాలి మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిల్ సమావేశం జరుగుతున్నప్పుడు ఏదైతే మనం చూడకూడని, చూడలేము అనుకునే ఒక సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అక్కడ వ్యక్తుల మీద కన్నా కూడా వ్యవస్థ మీద దాడి చేశారు అనడానికి ఎటువంటి నిస్సంకోచంగా కూడా మనం అనుకోవచ్చు. అంటే కేవలం కొన్ని కాంట్రాక్టుల మీద దేశయుగంధర్ గారు మాట్లాడుతుంటే దీన్ని మేము వద్దు, ఇది మా ప్రభుత్వంలో మేము చెప్పినట్టే వినాలి, మీ చెప్పిందే శాసనం, మీ చెప్పిందే ఆసనం అన్నట్టు అక్కడ రౌడీ మూకలాగా ఎగబడి కొట్టడం ఏదైతే ఉన్నదో దాడి చేయడం చాలా దురదృష్టమైన సంఘటన. ముత్యంశెట్టి పాలెంలోని కోదండరామస్వామి దేవస్థానం నందు సోమవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. 115 సంవత్సరాలు చరిత్ర కలిగిన కోదండరామాలయం కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నూట 115 సంవత్సరాలు చరిత్ర కలిగిన కోదండరామాలయం స్వామివారి కళ్యాణం 30వ తారీఖున ఘనంగా, చాలా ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజల అన్నదండలతో వాళ్ళ అభిమానాన్ని తెచ్చుకొని వాళ్ళందరికీ మర్యాద గౌరవాలు ఉండేటట్టుగా, అందరి ప్రశంసలు మెచ్చుకునేటట్టుగా అంగరంగ వైభవంగా 30వ తారీఖున ఈ గ్రామ కమిటీ అందరూ కూడా కలిసి కళ్యాణం జరిపించడం జరిగింది.
ఈ కళ్యాణంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ పార్టీకి కూడా సంబంధం లేకుండా ఒక గ్రామ కమిటీ అనేది నోట ఇది కనీసం నాకు తెలిసి నాకు ఒక తెలిసిన తర్వాత ఒక 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తున్నటువంటి గ్రామ పెద్దలకు ఈ ఈ కాలయ కమిటీకి ముందుగా వాళ్ళు గాని ఇక్కడ ఉన్న పెద్దలు గాని ఇక్కడ ఈ వార్డు ప్రజలు గాని మాకు సహకరించినందుకు మేము కమిటీ వారి తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సీతారామ లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామివారి కళ్యాణం తిలకించిన వారు అందరూ వచ్చి ఈరోజు సంవత్సరానికి ఒకసారి జరగబోయే అన్న సంతర్పణలో పాల్గొని సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ రవిబాబు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 3 అర్జీలు వచ్చాయని వచ్చిన వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ రవిబాబు తెలిపారు. ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి మండల సహాయ ఆఫీసర్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు మనకు ఒక 3 అర్జీలు రావడం జరిగింది. 2 వచ్చి ఫ్యామిలీ మెంబర్ ఇష్యూస్ మీద సర్టిఫికేట్లు అడిగారు. అదేవిధంగా ఒక అట్రాసిటీ కేసులో అగ్రికల్చర్ ల్యాండ్ ఇవ్వమని చెప్పి వాళ్ళకు దరఖాస్తు చేశారు. అంటే ఆల్రెడీ ఒక ప్రభుత్వం ఇవ్వమని కోరింది. దానికి అనుగుణంగా మనకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే మన తెనాలు ఏర్పాటు చేసి మన తెనాల్లో ఎక్కడ ఉందో లేదో చూసుకొని లేకపోతే ఇప్పుడు అదేవిధంగా హౌస్ సెట్స్ కూడా అడగడం జరిగింది. హౌస్ సెట్స్ని అయితే మనం ఆల్రెడీ జగనన్న కాలనీలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమైనా అంటే గ్రామాలలో కూడా అర్జీదారులు సచివాలయంకి వెళ్ళి సచివాలయంలో అక్కడ పరిశీలించుకొని తమ సమస్య పరిష్కారం కాకపోతే మండల స్థాయికి రావాల్సిందిగా కోరుకోవడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్ఎంఓకు వినతి పత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ చాణిక్యానికి వైసీపీకి వణికి పుట్టిందంటూ వ్యాఖ్యానించిన పట్టణ టీడీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.